ఎలా ఎలా మీరు యాక్చువల్లీ ఎలా వచ్చారు కృష్ణరాజు గారు మీ మీ లైఫ్లోకి, మీరు వారి లైఫ్లో? అంటే కృష్ణరాజు గారు సిస్టరు, మాకు మా సిస్టర్ కజిన్ సిస్టరు ఇద్దరు తోడుకోడలు అన్నమాట. ఓహో, అట్లా కృష్ణరాజు గారు జీవితంలో అనుకోని సంఘటన సీతాదేవి గారు అలా అవటం. కృష్ణరాజు గారికి ఏంటంటే చిన్నపిల్లడి మనస్తత్వం. ఎవరికైనా మీరు వచ్చారంటే స్వప్న ఏం తింటావు, ఏంటి మంచినీళ్ళు తాగుతావా, గోధుమ, అలా అందరి ఆకలి ఆయనకు తెలుసు, కానీ ఆయన ఆకలి ఆయనకు తెలియదు. ఎవరో ఒకరు అనుకుండా ఆయనకి ఏమిటి టైం అవుతుంది భోజనం పెట్టి, అలా తల్లిదండ్రులు చూసుకుండేవారు. తర్వాత వైఫ్ సీతాదేవి గారు అలా అనమాట. ఆ సీతాదేవి గారిని కోల్పోయాక ఆయన చాలా డిప్రెషన్ ఉంది. అది తండ్రి గారు తెలుసుకొని, లేదు బాబు లైఫ్లో మళ్ళీ మనం బాబుకి పెళ్లి చేయాలి, లేకపోతే అతను అందరినీ చూసుకుంటాడు కానీ అతను చూసుకునే వాళ్ళు ఉండాలి అని, అప్పుడు చుట్టాల ద్వారా పెళ్లి చేయాలని, ఎవరైనా మంచి అమ్మాయి బాబుని చూసుకునే అమ్మాయి అంటే, అప్పుడు వారు మా కజిన్ సిస్టర్ వాళ్ళ తాలూకా వాళ్ళంతా తనైతే బాగా చూసుకుంటుంది, చాలా మంచి అమ్మాయి అని చెప్పడం జరిగితే అట్లా అనమాట రిలేషన్. తర్వాత కృష్ణరాజు గారు కూడా అంటే ఏజ్ గ్యాప్ కూడా ఉంది. తర్వాత ఏమో పూర్వకాలంలో పిల్లల్ని గట్ట అడగకుండా చేసేస్తారు కదా అని సపరేట్గా మళ్ళీ వాళ్ళ కజిన్ బ్రదర్ నన్ను సపరేట్గా పంపించారు. నాకు నిజంగా ఇష్టం అవునా కాదా, చాలా వాళ్ళ మదర్ ఏమైనా ఒప్పించేస్తున్నారా అని. ఎంత ఏజ్ గ్యాప్ ఉందండి మీకు సార్కి? 28 ఇయర్స్. కానీ ఎవరికి ఎప్పుడు ఆ గ్యాప్ అనిపించలేదు, అసలు ఎప్పుడు అనిపించలేదు. ఇంకా కొన్ని కర్ణాటక అవన్నీ వెళ్తే వాళ్ళు, మేడం మీది లవ్ మ్యారేజ్ అని అడిగేవారు అనమాట వాళ్ళు. అలాగే అంటే ఫోటోలు చూస్తే అలాగే అనిపిస్తుంది ఇప్పుడు చూసిన. అదే అట్లా పాపం అన్ని తెలుసుకొని మా మామగారు కూడా చాలా హ్యాపీగా నా కోడలు బాగా చూసుకునే కోడలు వచ్చింది కొడుకుని అని. అది అనమాట. ఏ వండి పెట్టేవారు సార్కి ఎక్కువ ఇష్టమైన కూరలు? కృష్ణరాజు గారు ఇంకా నాన్ వెజ్ అంటే ఆయనకి మహా ఇష్టం కదా. ఎక్కువ నాన్ వెజ్ ఇష్టపడేవారు అయితే? అంటే కృష్ణరాజు గారు అన్ని ఇష్టం, వెజిటేరియన్ ఎంజాయ్ చేసేవారు. ఏదైనా ఫుడ్ ఎంజాయ్ చేసి ఆయన తినటం అందరికీ పెట్టడం అంటే చాలా ఇష్టం ఆయనకి. ఫుడ్ అన్ని, నాన్ వెజ్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని. ఇంకా తర్వాత తర్వాత కొన్ని కొన్ని స్లోగా తగ్గించడం, బాగా తినేవారు కదా తర్వాత తర్వాత డైట్ అని కొంచెం, కొన్ని నాన్ వెజ్ ఎక్కువ తినేవారు, కొంచెం క్వాంటిటీ తగ్గించి తినేవారు. ఎవరైనా ఫ్రెండ్స్ అడిగారు, కృష్ణరాజు గారు మీరు ఎంత బాగా తినేవారు, ఏంటి ఇప్పుడు తగ్గించు అంటే, 7 జన్మలు సరిపడగా తినేసాం, ఇప్పుడు తగ్గిస్తే ఏం కాదులే అనమాట. అట్లా ఫుడ్ లాస్ట్ వరకు కూడా ఆయన జీవితంలో ఎప్పుడు డైట్ అంటే తెలియదండి. కృష్ణరాజు గారికి ఇష్టం లేదు ఎవరైనా చేసినా కూడా. ఆఖరికి అబ్బాయి ప్రభాస్ని కూడా, బాబు నువ్వు అసలు డైట్ చేయొద్దు, బాగా తిను, కాకపోతే క్యాలరీస్ బర్న్ చేసుకో అని చెప్పేవారు అనమాట. ఆ టైంలో లాస్ట్ వరకు ఆయన ఆ స్ట్రెంత్ అలా. సార్ వెళ్ళిపోయే ముందు ఎప్పుడు కలిశారు ప్రభాస్ గారిని? అసలు మీరు కోవిడ్ వచ్చాక బయట కలవటం తక్కువైంది కదా, ఎవ్రీ వీక్ బాబు వచ్చి ఇక్కడే కూర్చుండేవారు అన్నట్టు. పెదబాజుకి ఎప్పుడో చుట్టూ మనుషులతో అంతమందితో ఎప్పుడో అలవాటు. సడన్గా నాకేమో చాలా భయం అనమాట, అసలు ఎవరిని రానియటం, కానీ తలుపులు కూడా కొన్ని రోజులు వేసేసి ఎవరిని అసలు రానియలేదు. చాలా కేర్గా చూసుకున్నాను. అంటే ఆ సంఘటన మీకు తెలుసు కదా, ఆ టైంలో ఎవరైనా ఏదైనా అనుకోకుండా ఏదైనా జరిగినా భార్యని చూడలేరు, పిల్లల్ని చూడలేరు, ఫ్యామిలీని చూడలేరు. అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు జీవితంలో. అట్లాంటిది కృష్ణరాజు గారిని ఎంతలా చూసుకోవాలి అని నేను పూర్తిగా. బాబు కూడా పెదనాన్నగారిని ఎవరి వీక్ వచ్చేవారు, వచ్చే ముందు 3 డేస్ ముందు కోవిడ్ టెస్ట్ చేయించుకొని అయినా, అప్పుడు రిజల్ట్ వచ్చాక వచ్చి పెద్ద బాధ్యతతో ప్రతిసారి అంతే జాగ్రత్త పడ్డారు. అంత జాగ్రత్త, చాలా జాగ్రత్త పడ్డాం అనమాట. అలాగే ఇంకా బోర్ కొట్టేస్తుంది నాకు, ఏం పర్లేదండి మరి ఆయన అయితే, నేనైతే మంచిగా యోగా చేస్తాను, ప్రాణాయామం ఏం చేస్తాను కదా, నాకే కోవిడ్ రాదని అయినా మనకు భయం ఉంటుంది కదా, నేను ఒప్పుకునేదాన్ని కాదు. అప్పుడు బాబు బోర్ కొట్టేస్తుంది అన్నారని ఇక్కడ స్పెషల్గా ఫ్లైట్ వేసి ఒక 2 మంత్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని మమ్మల్ని అక్కడికి మాల్దీవ్స్ పంపించారు. అక్కడ వెళ్ళి ఒక 1.5 మంత్ బాగా ఎంజాయ్ చేసి వచ్చారు. వచ్చారా మీరు? వెళ్ళారు మీరు అందరూ? కృష్ణరాజు గారు బాగా ఎంజాయ్ చేశారు అక్కడ. ప్రభాస్ గారు కూడా వచ్చారా? బాబు రాలేదు, పెదనాన్నగారిని మా అందరు ఫ్యామిలీని పంపించారు అనమాట. వెళ్ళి ఫుల్గా అక్కడ ఎంజాయ్ చేశారండి పెద్ద బాజీ, మీరు బోర్ కొడుతుంది అంటున్నారు కదా అని. అట్లా పెదనాన్నగారిని బాబు కూడా లాస్ట్ టైంలో లక్కీగా బాబు కూడా ఎక్కడికి వెళ్ళలేదు, విదేశాల్లో ఎక్కువ వెళ్ళిపోయేవారు. అదే ఆ కృష్ణరాజు గారు చేసుకుని, కృష్ణరాజు గారు ఎప్పుడు అనేవారు, ఏ మనిషి అయినా
ఎన్నాళ్ళు బతికినా బతకచ్చు కానీ వెళ్ళిపోయే ముందు మాత్రం ఎప్పుడు తన ఫ్యామిలీ ఎప్పుడు తన చుట్టూ ఉండాలి, అలాగే అప్పుడే మనిషి లాస్ట్ జీవితం తను ఆనందంగా వెళ్ళినట్టు అని చెప్తూ ఉండేవారు ఎవరితో. నేను ఆయన అనుకున్నట్టుగానే అందరం పిల్లలు, నేను కరెక్ట్గా బాబు కూడా పెదనాన్నగారి దగ్గరే ఉన్నారు. ఉన్నారా? అందరూ ఉంటుంది కానీ ఎంత. మీరు మీ వివాహం అయ్యే టైంకి సార్ ఆల్మోస్ట్ బాగా పెద్ద స్టారా సినిమాలో కదా? అంతే కదా. ఆ తర్వాత వారి అంటే వారి స్టార్డమ్ గురించి అప్పుడు మీకు తెలుసా ఇంత పెద్ద స్టార్? అసలు అందుకే అసలు చేసుకోవడం ఎందుకు, నాకు మెయిన్ కృష్ణరాజు గారు మా మదర్ వాళ్ళు చెప్పేవారు అనమాట, ఆయన సినిమా యాక్టర్ కాదు బయట కూడా చాలా గొప్ప వ్యక్తి, ఎంతో మందికి ఆయన సహాయం చేయటం, ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా చేయటం, వరద బాధ్యతలు కానీ, అది నాకు బాగా ఆయన అప్పటి నుంచి ఆయన అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఆ ఇష్టం మీద పెద్దవాళ్ళు వీళ్ళందరూ అన్నా కూడా మెయిన్ నేను ఒప్పుకొనే చేసుకున్నాను. కృష్ణరాజు పెద్దవాళ్ళని ఎవరన్నారు అంటే ఇంట్లో వాళ్ళనా? మా అమ్మగారు అన్నారు. ఎందుకంత పెద్ద వయసు తేడా కదా, కొంచెం ఉంటుంది కదా మదర్కి, ఎవరికి ఉంటుంది ఉంటుంది గ్యారెంటీ అంటే మాత్రం లేదు లేదు, నేను ఏమైనా కృష్ణరాజు గారిని చేసుకుంటాను ఆ ఇష్టం మీద. అదే ఆయన వ్యక్తిగతంగా కూడా నా గురించి తెలుసుకొని చేసుకున్నారు, తన నిజంగా నన్ను ఇష్టపడుతుంది అని వాళ్ళ కజిన్ వచ్చి చెప్తే అదే అండి. చాలా అంటే గొప్ప విషయం వారి అంటే ఆల్మోస్ట్ మీకు అంత వయసు వ్యత్యాసం వల్ల మిమ్మల్ని చిన్న పాపలా చూసుకుని ఉంటారేమో, చిన్నపిల్లలాగా ఇంటమ్మాయి. నన్ను చిన్నపిల్లలు అలా చూసిన అంతకన్నా ఎక్కువగా ఆయన నేను పిల్లలా చూసుకున్నాను. అది తల్లిలా చూసుకున్నారు మీరు అంత వయసు వ్యత్యాసం? ఎవరు వచ్చి అడిగినా మా ముగ్గురు పిల్లలతో పాటు నలుగురు పిల్లలు అనేవారు, నాలుగో వాడు నేను అని. అలా అంత బాగా ఆయన్ని ఇక్కడికి వెళ్ళిన ఫుడ్ అని అది అని అంటే ఆయన వదిలే ఎప్పుడు ఎక్కడికి అంటే ఆయనకు భోజనం కుదురుతుందో లేదో, ఆయనకి ఇది ఎంత ఎవరో ఏదో అనుకుంటారేమో అనేది లేదు. నాకు కావాల్సింది ఏంటంటే ఆయన బాగా నేను చూసుకోవాలి, అది ఒక్కడ ఆలోచించేదాన్ని నేను ఎక్కువగా. మీరు క్యారియర్ కట్టి పంపించేవారా షూటింగ్లు అన్నిటికీ? బాగా పెద్ద క్యారియర్, అందరూ ఓల్డ్ మంది ఉంటారు, అది ఎప్పుడు క్యారేజ్ వస్తుందా అని అక్కడ మేడం ఎప్పుడు పంపుతారని ఏదో చూస్తూ ఉండేవారు అక్కడ. అందులో మీ రాజుల వంటకాలన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయి కదా, చేపల పులుసు, బిర్యానీ, రొయ్యల కూర, ఇవన్నీ టేస్టే. అందులోకి ఈ సీజన్లో వచ్చే పులుసు చేప పులుసు అంటే అవునవును చాలా కృష్ణరాజు గారికి ప్రభాస్ గారికి ఇద్దరికి ఇష్టం అండి. ఇంకా ఈస్ట్ వెస్ట్ లో మంచి చేప పడింది అంటే మన ఇంటికి వచ్చేయాలి. అది కృష్ణరాజు గారు ఏమో నాకు కృష్ణరాజు గారే నేర్పించారు. మాకు అటు ఆంధ్ర సైడ్ ఆ పులుసు చేప అది అంత తెలియదు మాకు, మాకంతా అటు సీ ఫుడ్ ఎక్కువ అలవాటు మాకు, మాకు అటు అదే అలవాటు అనమాట. ఏది వంజురిన్ చేపని కోనే చెప్పను ఆ టైప్ ఆఫ్ మేము ఎక్కువ. కానీ ఇటు రాజుగారి వాళ్ళు అయితే ఇంక అన్ని వాళ్ళకి ఏ సీజన్లో ఏ ఫుడ్ వస్తుందో ఆ సీజన్ ప్రకారంగా తిన్నాం. అది ఈ సీజన్లో వస్తుందండి పులుసు అని చాలా ఫేమస్ అది. అవును, అది ఆ తండ్రి కొడుకులు ఇద్దరికి ఇష్టం. ఆ కృష్ణరాజు గారు నాకు నేర్పించారు అది ఎలా చేయాలి ఏంటి. బాబుకి పులుసు చేయాలి అంటే ఇంక ఆయన హడావిడి చూడాలి అనమాట. పెదబాజీ ఈరోజు నాకు చీడ్డే ఈరోజు తినేస్తాను అంటున్నప్పుడు డైట్ చేస్తారు కదా అంతే, ఇంకా పులుసు చేప తయారు చేపించేసి అది ఒక వీడియో కూడా చేశాను నేను అప్పుడు. ఏంటంటే రుచి చూసేవారు కాదు, స్మెల్ ఉప్పు సరిపోయిందో లేదో వాసనతో చెప్పేసి ఉప్పు సరిపోయింది అదే సంపూర్ణమైన అన్ని. సంపూర్ణమైన జీవితం అంటే కృష్ణరాజు గారేనండి. బాబు కూడా అదే అంటారు, అబ్బాయి ఎవరికైనా కూడా అలాంటి జీవితం రావాలి అంటే ఎన్ని ఉడుదుడుకులు ఉన్నా ఏమున్నా మనిషిలో కళ్ళల్లో కనబడడం, ఎప్పుడు ఎప్పుడా హ్యాపీనెస్, ఎవరైనా వస్తే భోజనం పెట్టడం. ఇంకా ఏంటంటే ఆయన ఫ్రెండ్స్ వాళ్ళ లండన్ డాక్టర్స్ అందరూ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కృష్ణరాజు గారు మీ ఇంటికి వస్తున్నానంటే ముందు వాళ్ళని అడిగి తెలుసుకుంటారు మీరు ఏం తింటారు, మీరు మటన్ ఇష్టమా, మీకు చికెన్ ఇష్టమా, అలా అవి వాళ్ళకి ఇష్టాన్ని తెలుసుకుని అవి నాతో తయారు చేపించి పెట్టించి అయినా స్వయంగా వడ్డించాలి మళ్ళీ. కొంతమంది కాంబినేషన్ మా ఇంట్లో బిర్యానీ పులావ్ రసం అంటాం, రసాన్ని కూడా ఒక స్పెషల్గా చేస్తాం. ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది పులావ్ రసం కలిపి. చాలా మందికి తెలియదు కదా. అవునవును, ఆయన తిని ముందు కొంచెం పులావ్ వేసుకోండి, అందులో కొద్దిగా చేపల పులుసు వేసి ఇంత రసం వేసుకొని తినండి అంటే ఆ టేబుల్ మీద వాళ్ళకి వంట అక్కడికక్కడ తయారు చేసి పెట్టేవారు అనమాట. అంత ఇష్టం పెట్టడం, అంత ఇష్టం, అంత ఇష్టం అండి. వాళ్ళు తింటూ ఉంటే ఆ కళ్ళల్లో ఆనందం
అసలు మామూలుగా కాదు. సో శ్యామలాదేవి గారు మీకు అంత ఇష్టపడి మీరు అంటే మీరు అరేంజ్డ్ అయినా కూడా పెళ్ళి ఒకలా చూస్తే ఇష్టపడి చేసుకున్నట్టే మీరు, ఎందుకంటే మీరు వారి పరిస్థితి నుంచి ఇష్టము అన్ని లేదు నాకంటే పెద్దవారైనా నాకు ఇష్టం అని చేసుకున్నారు. వారు కూడా మీ గుణం తెలుసుకుని చేసుకున్నారు కదా. మీకేం కొనిపెట్టారు పెళ్ళయ్యాక? అలా ఉండేదా షాపింగ్ లేకపోతే మీరే వెళ్ళి చేసుకోవడం? నా ఇష్టం అనమాట, నాకు ఏది కావాలన్నా. ఫస్ట్ టైం మాత్రం నా మ్యారేజ్ అయ్యాక కృష్ణరాజు గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళాక వస్తున్నప్పుడు అక్కడ డ్రైవర్ని అడిగారండి, ఇక్కడ మంచి షాప్స్ అవి ఉన్నాయి మేడం, చీరలు కొని పెట్టుకోండి. ఫస్ట్ టైం అక్కడ సౌత్ ఎక్స్ బాగా ఫేమస్, అన్ని బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి రెండు సారీస్ కొని తెచ్చారు ఫస్ట్ టైం. అవి ఒకటేమో ఒక 25,000, ఇంకొకటేమో 15,000 అన్నమాట. నీకు నచ్చాయి చీరలు, లేకపోతే నెక్స్ట్ మనం వెళ్ళినప్పుడు వాడు చెప్పాడు మేడంకి నచ్చకపోతే 15 డేస్ వరకు టైం ఉంది, వచ్చాక మార్చుకోవచ్చు అని చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం ఆయన చీరలు కొని. అవి అలా దాచుకున్నాను ఇప్పటికీ కూడా సారీస్, ఆయన ఫస్ట్ టైం కొని తెచ్చారు. అవునా? అవును కదా, అంతకంటే అది అద్భుతమైన జ్ఞాపకం. అవునండి, అది ఆయనకి విదేశాలు అది విన్నప్పుడు అప్పుడు ఫారెన్ సామాన్లు ఫారెన్ వెళ్తే కొన్ని తేవటం ఇక్కడ ఇవ్వటం అది పెద్ద గొప్ప కదండి ఆ రోజుల్లో. అవును, కృష్ణరాజు గారు ఎక్కువ వెళ్ళేవారు లండన్. అది ఏ సంవత్సరం ఇది అంటే లండన్ వెళ్ళింది ఎక్కువ ఫారెన్ ట్రిప్స్? కృష్ణరాజు గారు చాలా అప్పుడు ఫస్ట్ సీతాదేవి గారు ఉన్నప్పటి నుంచి అలవాటు అండి లండన్ వెళ్ళి. 1 మంత్ సమ్మర్ వస్తే అక్కడ ఒక హౌస్ తీసేసుకొని 1 మంత్ అక్కడే ఉండి బాగా ఫ్రెండ్స్తో అందరితో స్పెండ్ చేసి వచ్చేవారండి. వస్తున్నప్పుడు ఏం కావాలని ఒక షాపుకి వెళ్తే 10 షాపులు తిరగడం అది ఆయనకి ఇష్టం ఉండదు. ఒక షాపులో ఏమి నచ్చుతాయి అక్కడే డజన్లే, ఒకటి రెండు కొనడం కాదు, ఇలా చేతికి ఎన్ని అందస్తాన్ని కొనేయడం వేసేయడం ఇక్కడికి వచ్చి పిల్లలందరికీ.